ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప సమాధానము మీకెల్లరికీ తోడై ఉండి నడిపించును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి మనము దేవుని యొక్క మాటలను ఈ దినమున ధ్యానం చేద్దాం. మీరెంతగానో కృపా కల్వరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించుచు దైవ సంబంధమైన మేలులు పొందుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంతగానో స్తుతించుచు ఘనపరచుచు ఉన్నాం. ఈ దినమున మనం గత దినములలో ఆషేరు యొక్క ఆశీర్వాదముల గురించి ధ్యానము చేశాం. ఈ దినమున పరమ గీతాల గ్రంథములో ఉన్న విషయాలను మనము చదువుదాం. పరమ గీతముల గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం, చదువుదాం. బండ సంధులను ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవుడా, కనికిరాని చూపు మా యేసయ్య, మీ నామానికే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెబుతున్నాం. చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి బిడ్డలను బట్టి స్తోత్రం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో ఆత్మ సంబంధమైన మేలు దయచేసి కృపతో నింపి కనికరము దయచేసి బ్లెస్ చేయమని యేసునామమును అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క సొలొమోను మహారాజు యొక్క రచనలలో ఒక భాగం ఈ యొక్క పరమ గీతముల గ్రంథం. ఈ పరమ గీతముల గ్రంథము చాలా విశిష్టమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా అమూల్యమైనది. అందుకనే ఈ పరమ గీతముల గ్రంథమును పరలోకపు గీతమని రాయటం జరిగింది. ఈ పరమ గీతముల గ్రంథము యొక్క రచయిత జ్ఞానైన సొలొమోను మహారాజు అని మనము 1వ అధ్యాయం 1వ వచనాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సొలొమోను మహారాజు తన జీవితంలో దీని ఒక సంభవం అని కొంతమంది వర్ణిస్తారు. ఈ యొక్క సాంగ్ ఆఫ్ సాల్మాన్ అని ఇంగ్లీష్లో దీన్ని అంటారు. హీబ్రూ భాషలో దీనిని ఏమంటారంటే సర్వోన్నతమైన గీతము అని అంటారు. అది తెలుగులోకి వచ్చేసరికి పరమగీతము అని రాయబడి ఉన్నది. ఈ పరమగీతముల గ్రంథంలో 21 రకములైనటువంటి వృక్ష జాతుల గురించి రాయబడి ఉన్నది. అంతమాత్రమే కాకుండా ఈ పరమగీతముల గ్రంథంలో ఆయా విభిన్న స్థితిలో ఉన్నటువంటి జంతువుల గురించి కూడా రాయబడి ఉన్నది. అలాగనే ప్రకృతి గురించి కూడా చక్కగా వివరించడం జరిగింది. ఇందులో రాయబడిన ప్రతి మాట భావగర్భితం. దీనిని మనము చదివేటప్పుడు మిస్అండర్స్టాండ్ కాకుండా ఆత్మీయ అర్థములతో మనం చదువుకోవాలి. అందుకనే యూదులట 30 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఎవరు ఈ పరమగీతముల గ్రంథంను చదవకూడదని బ్యాన్ చేస్తారట. 30 సంవత్సరాలు దాటిన వ్యక్తి మాత్రమే ఈ గ్రంథాన్ని చదవాలని వారి యొక్క అభిప్రాయమై ఉన్నది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, పరమగీతముల గ్రంథము పరలోక సంబంధమైన పాట ఇది. కొన్ని దేశాలలో దీనిని పెండ్లి అలాగే వివాహములలో కూడా ఒక పాటగా దీన్ని పాడతారట. ఈ పాట పాడుట ద్వారా ఇరువురికి, పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి సాదృశ్య సహేతికమైన సంభవాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. అందును బట్టి ఈ దీనిని చాలా విశిష్టమైన స్థానము ఈ పరమగీతముల గ్రంథమునకు ఉన్నది. కనుక ఈ పరమగీతముల గ్రంథములో కొంతమంది వ్యక్తులు మనం చూస్తాం. ప్రియుడు, ప్రియురాలైన షూలమితి, ఎరుషులేము కుమార్తెలు, షూలమితి యొక్క అన్నలదమ్ముళ్ళు, కొంత విషయాన్ని మనము ఇందులో మనము చూడగలం. వివాహం జరుగుతున్న సంభవము, ఇట్లాంటి సంభవాలు ఈ గ్రంథంలో మనము చూచుచూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, పరమగీతముల గ్రంథము చాలా విశిష్టమైనది, చాలా విలువైనది ఈ గ్రంథం.
అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించి ఇందులో మనకి ఆత్మ సంబంధమైన అనేక విషయాలను మనం నేర్చుకున్నట్లుగా, ఆత్మీయతలో పురోగతి పొంది ప్రభువుని గుర్తెరుగునట్లుగా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఇది వ్రాయించాడు మన కొరకు. మనము చదివినటువంటి వాక్య ధ్యానంలో మనం మొదటిగా చదువుదాం. బండ సందుల్లో ఎగురు నా పావురమా అని అంటున్నాడు. చూడండి, బండ సందుల్లో ఎగురు నా పావురమా, ఎంత ఆధారిటీతో అన్నాడు చూడండి ఆ మాట, నా పావురమా అని అంటున్నాడు ఆయన. బండ సందుల్లో ఎగురు నా పావురమా, ఎంత మంచి చక్కటి మాట అది. ఇక్కడ మనము చూసినట్లయితే బండ సందులు ఎగురు నా పావురమా అని రాయబడింది. బండకి ఎందుకు సందు ఏర్పడింది, బండకి ఎందుకు చీలిక ఏర్పడింది అన్నది మనం ప్రశ్నించుకోవాలి. బండ కదా, బండ చాలా పెద్ద పెద్ద బండలు ఉంటాయి, ఓ చాలా విశాలమైన బండలు కూడా ఉన్నాయి, చాలా చోట్ల చిన్న బండలు కూడా ఉన్నాయి. కానీ పెద్ద బండ అంత పెద్ద విశాలమైన ఆ బండకట ఏం పడిందంట, సందు పడిందంట, అనగా అది దాంట్లో చీలిక ఏర్పడింది. ఎందుకు ఏర్పడి ఉండి ఉంటుంది చీలిక? బైబిల్ గ్రంథంలో అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉన్న మాటల యొక్క భావం మనము చూస్తే ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాయబడి ఉంది. ఆ బండ క్రీస్తే అని అక్కడ బహు స్పష్టంగా మనము చూస్తాం. ప్రియమైన వారలారా, ఆ బండను ఇశ్రాయేలు వెంబడించారని, ఇశ్రాయేలు దాన్ని అనుసరించినారని మనము వాక్య భాగంలో నుండి చూడగలం. ఆ బండ క్రీస్తు యేసు. చూడండి, చదువుదాం మనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుదాం. అందరూ ఆత్మ సంబంధన ఒకే పానీయం పానం చేసి ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉన్నది. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తు యేసు స్వామి యేసు ప్రభువు వారికే ఆ బండ ముంగుర్తుగా ఉన్నది. కనుక బండ అంటే ఎవరంటే యేసు ప్రభుల వారు. అయితే ఆ బండ అయిన క్రీస్తుకి ఎందుకు సందేర్పడింది అన్న విషయాన్ని మనము ఒకింత ధ్యానం చేద్దాం వాక్య భాగములలో నుండి. ఇక్కడ రాయబడి ఉన్నది, ఒక సందర్భంలో ఇశ్రాయేలులకు నీరు లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చి ఎర్ర సముద్రం దాటినారు, హోరేబుకు వచ్చారు. హోరేబుకు వచ్చేసరికి వారికి నీరు లేక చాలా సతమతమైపోతూ ఉన్నారు. నీరు లేనప్పుడల్లా, వాళ్ళకు కొదువు ఉన్నప్పుడల్లా మోషే మీద సనగటం వాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది. మోషే మీద, సృష్టికర్తని యెహోవా మీద సనగట వాళ్ళు నేర్చుకున్న విద్యగా మనము అర్థం చేసుకోవచ్చు. అలాంటి మనస్తత్వము కలిగిన వారు వాళ్ళే కాదండి, నేడు కూడా అనేక మంది దేవుడు వాళ్ళు ఉద్దేశం చేయకపోతే దేవుడి మీద సణుగుతారు, సంఘం మీద సణుగుతారు, దైవ సేవకుల మీద కూడా సణుగుతారు. ఈ సణిగేది గొణిగేది కొంతమందికి హోరంగా ఉంటుంది. ఈ సణిగేది గొణిగేది అసలు దేవునికి ఇష్టమైన క్రియ కాదు. వీళ్ళు సణుగుతూ గొణుగుతూ ఉన్నారు. అయితే దైవ జనుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తాడండి. ప్రార్థన చేసి దేవుడు చెబుతాడు, చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, నీవు బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును అని రాయబడి ఉంది. అనగా హోరేబులో నువ్వు ఆ బండ దగ్గరికి వెళ్ళి నిలబడు, ఆడికి వెళ్ళి నువ్వు ఆ బండను కొడితే ఆ బండలో నుండి నీళ్లు సమృద్ధిగా వస్తాయి అంటున్నాడు. అనగా ఆ బండలో నుంచి నీళ్లు బయలుదేరి వస్తాయి ఇక్కడ రాయబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డల్లారా, ఆ బండను కొట్టగా చీలిక ఏర్పడింది, అందులో నుంచి నీరట సమృద్ధిగా వచ్చాయట. ఏరులై పారాయని ఒక భక్తుడు రాస్తున్నాడు. సమృద్ధిగా, సముద్రం అంతా సమృద్ధిగా వచ్చాయని చెప్పి పరిశుద్ధ లేఖనాలు బహు స్పష్టంగా చెప్పుచ్చు ఉన్నవి. మనము చదివినట్లయితే 78వ కీర్తన 15వ మాట, అరణ్యములైన బండను చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరును ఇచ్చిన రాయబడి ఉంది. బండను చీల్చి, అలాగనే సంఖ్యాకాండ 20వ అధ్యాయం 11వ వచనంలో, బండను కొట్టగా సమృద్ధిగా నీళ్ళు వచ్చే రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 105వ కీర్తన 41వ వచనం చదివితే, బండను చీల్చగా నీరు ఏరులై పారెను. అనగా బండను కొట్టగా అందులో చీలికేరిపడింది, అనగా సందు ఏర్పడింది, అందులో నుంచి నీరట
సమృద్ధిగా వచ్చాయట, ఏరులై పారాయట. ఇస్రాయేల్ జనాంగము, ఇస్రాయేల్ ప్రజలు, ఇస్రాయేల్కున్న పశువులు, ఇస్రాయేల్ గొర్రెలేమి, మేకలేమి, గాడిదలేమిటి, సమస్తం ఒంటిలేమిటి, ఇవన్నీ వారికి ఉన్న పశు సంపద. ఈ పశు సంపద సమృద్ధిగా ఆ పానం నీళ్లు తాగినాయి. ఇస్రాయేల్ ప్రజలు సమృద్ధిగా ఆ బండలోని నీళ్లు వచ్చినాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ బండ ఎవరో కాదు, ఆ బండే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆ బండ క్రీస్తు యేసు స్వామియే. అనగా ఆ బండ కొట్టబడింది, అయ్యో కొట్టబడింది, అందుకని ఆ బండలో చీలిక ఏర్పడింది, లేక సందు ఏర్పడిపోయింది. ఇది భవిష్యత్తులో ఎప్పుడో జరిగిన విషయం, కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత యేసయ్య మన కొరకు చేసిన త్యాగం అదే గుర్తు తెస్తుంది. ప్రియమైన వారలారా, యేసయ్య మన కొరకు చేసిన త్యాగం, యాగం, ఈ విషయాన్ని మనకు బహు స్పష్టంగా తెలియజేయచు ఉన్నది. ఒక సందర్భంలో మోషేకు ఒక కోరిక కలిగిందట. మోషే దేవుడితో అంటాడు, ప్రభువా నేను నీ మహిమను చూడాలయ్యా, నిన్ను నేను చూడాలయ్యా అని అడుగుతాడు మోషే గారు. అప్పుడు దేవుడు అంటాడు, మోషే నా మంచితనం నీకు చూపించా, యెహోవా నామాన్ని నేను నీకు తెలియచేశా, నా నామాన్ని ప్రకటన చేశా కదయ్యా, నేను కరుణించిన వాళ్ళని కరుణించా, నేను ఎవరేళ్ళు జాలిపడాలో వారి వాళ్ళు జాలిపడ్డా కదా, మరి ఏ నరుడు నన్ను చూసి బ్రతకడే అని అంటాడు. లేదు ప్రభువా, నేను నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా అని అంటాడు. మంచిదే. ప్రియమైన వారలారా, మోషే యొక్క ఆశను, మోషే యొక్క కోరికను దేవుడు ఇరిగి ఉన్నట్లుగా వాక్యములో మనము చూచుచూ ఉన్నాం. మోషే చెప్పినటువంటి దాన్ని బట్టి, అందుకే అంటున్నాడు నిర్గమకాండ 33:18-23 మనం చదివినట్టయితే కొంత భాగం నేను చదువుతున్నా. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది అంటున్నాడు అక్కడ 20 నా సమీపంలో స్థలం ఉన్నది, నీవు బండ మీద నిలువవలెను. చూసా అంటే నీవు బండ మీద నిలవాలా అంటున్నాడు. ఒక స్థలం ఉంది, ఆ స్థలంలో నువ్వు ఆ బండ మీద నిలబడాలి అని అంటున్నాడు దేవుడు మోషేతో. ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు మన విషయంలో చేయుచున్న క్రియలు, చేయుచున్న కార్యాలు చాలా మంచివి, చాలా మేలైనటువంటివి. అందుకని రాయబడి ఉంది, అతడు దయచేసిన మహిమ నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచేదను, యెహోవ నామము నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వారిని కరుణించేదను, ఏదైనగా ఎవనియందు కనికరింపబడే వాళ్ళను వాని యందు కనికరము చూపబడినం, మరియు నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడేను, ఏ నరుడు నన్ను చూసి బ్రతుకుడు. అయితే ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, ఆ స్థలంలో ఒక బండ ఉన్నది, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సొందు నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. ముందు బండ ఉంది, ఒక స్థలం ఉంది, స్థలంలో బండ ఉంది, ఆ బండకి సొందు ఉంది. ఎక్కడ ఏర్పడింది సొందు? ఎంత గొప్ప విషయం అండి, ఆయన కొట్టిన బండే. మోషే యొక్క మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా ఆ మోషే కొట్టిన బండే భవిష్యత్తులో సర్వమానవాళికి రక్షణకరమై ఉన్నది అని తెలియజేయచ్చు ఉన్నది. ఆ బండ సొందు నిన్ను ఉంచి దాటి వీళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పుతాను. నువ్వు వెనక భాగం మాత్రమే చూస్తావు అంటాడు దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ బండే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మోషే కొట్టబడిన బండలో నుంచి నీరు వచ్చింది, సమృద్ధిగా అనుభవించారు ప్రజలెల్లరూ. కానీ ఇక్కడ మనము చూచుచూ ఉన్నాం, ఈ బండ అయిన యేసు కొట్టబడ్డాడు ఎక్కడ? సిలువలో. ఆయనలో నుండి సమృద్ధిగా రక్తం ప్రవహించింది మానవాళి కొరకు, మానవుని యొక్క పాపముల పరిహారం కొరకు. ఆ బండ క్రీస్తు యేసే. అందుకే పేతురు గారు అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అని అంటాడు పేతురు గారితో.
ప్రియా దేవుని బిడ్డారా, ఆ బండ క్రీస్తు యేసే. అది కొట్టబడిన బండ, అనగా ఆయన సిలువలో మనందరి కొరకు కొట్టబడ్డాడు. గాయములో కారిన రక్తం ఒక ఏరులాగా ప్రవహించింది. ఆ రక్తం ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. పాపి అయిన యొద్దకు వస్తుతూ వచ్చుచూ పాప క్షమాపణ కలుగు చేస్తుంది యేసు రక్తం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ యేసు క్రీస్తు ప్రభులు వారే ఆ బండగా మనము చూచుచున్నాం. పాత నిబంధన కాలంలో భక్తుడైనటువంటి అనేక మంది ఈ అనుభవాన్ని అనుభవించి సాగినారు. అవ్వమ్మ ఎక్కడి నుండి వచ్చిందండి? అవ్వమ్మ ఆదాము ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకను తీసి, మాంసము తీసి అవ్వమ్మను ఆదాములో నుంచి తీయబడిన అవ్వమ్మను అక్కడ రాయబడింది. ఆది కారణం 2:21-22 అప్పుడు దేవుడు యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలు ఒక ఎముకను తీసి ఆ చోటిని మాంసముతో పూడ్చివేసిన రాయబడి ఉంది. పూడ్చివేసిన ఆమెను ఒక స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకు తీసుకొస్తే ఆదాము అన్నాడు, నా మాంసములో మాంసము, నా ఎముకల్లో ఎముక, నారి అని అన్నాడు. ఇది నాది లేక స్త్రీ అని అన్నాడు ఆయన. అవును, అవ్వమ్మ సర్వప్రపంచంలో ఉన్న మానవాళికి తల్లి, సర్వప్రపంచంలో ఉన్న మానవాళికి తల్లి. ఆమె మానవాళికి తల్లి అయిన అవ్వమ్మ పాత నిబంధన సంఘానికి ముంగుర్తు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రక్కలో నుండి వచ్చింది సంఘం. పాత నిబంధనలో అవ్వమ్మ ఆదాము ప్రక్కలో నుండి తీయబడింది. స్త్రీ లేకపోతే సంతానం ఉత్పత్తి జరగదు. కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రక్కలో నుండి వచ్చింది సంఘం. యోహాను సువార్త 9:34 రక్తమును నీరును కారినాయి. రక్తం ఎక్కడది? యేసు స్వామి. ఇదే బండలో కొట్టబడిన, చీల్చబడిన బండ యేసే. ఆ బండలో నుండి నీరును రక్తమును కారిన రాయబడి ఉంది. రెండు పదార్థాలు మనం చూస్తున్నాం, ఒకటి నీరు, ఇంకోటి రక్తం. నీరు దేని గుర్తంటే ప్రేమ గుర్తు. యేసయ్య నిజంగా ప్రేమించే దేవుడే కదా. దేవుడు సర్వమానవాళ్ళని ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన దేవుడై ఉండి దేవుడితో కూడా ముండుటో విడిచిపెట్టకూడన భాగ్యం ఎంచుకోలేదు. ఆయన ఈ లోకానికి అరుదించి అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. కనుక ప్రియమైన వారలారా, యేసు మనను ప్రేమించే దేవుడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ప్రేమయ్య ఉన్నాడు. యేసు ప్రేమించే దేవుడు. యేసు ప్రేమకు ప్రతిరూపం. యేసు ప్రేమ ద్వారా లోకమంతా ఆవరించింది. యేసు ప్రేమ సువార్త చెప్పటం ద్వారానే మనుషుల్లో ఉన్న ద్వేషం కరిగిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమించే దేవుడు. నువ్వు ప్రేమించడం కాదు, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను ఆయన ప్రేమించి నీ కొరకు ఆయన తన యవ్వన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కార్చినాడు. కనుక ఆయన ప్రేమ గొప్ప. అందుకే ఆయన అంటున్నాడు, సర్వమానవాళ్ళని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నా ఎద్దుకు రండి, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి ఉన్నాడు ప్రభుల వారు. అనగా మానవుడు దేవుని ప్రేమ కొరకు ఎదురు చూడటం లేదు. ఇంకా లోక సంబంధం ప్రేమ, ఏ రోజు ప్రేమ స్టార్ట్ చేయ ప్రేమ, ఫస్ట్ ఫీల్ ప్రేమను కలిగి ఉంటున్నారు. కానీ దేవుడు చూపించే ప్రేమ ఎలాంటిదంటే అగపే ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమ. దైవ సంబంధమైన ప్రేమతో నువ్వు ప్రేమించాలని దేవుడిని అద్దరుని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఇంకా లోకాన్న యేసుని ప్రేమిస్తున్నాడమ్మా? అయ్యా యేసుని ప్రేమిస్తున్నాడు. యేసు ప్రేమించి నా సహోదరి, నా సహోదరుడా, నీ పాపాలు పరిహారం కావాలంటే, మీ ప్రయాసం వదిలిపోవాలంటే నా యొద్దకు రండి అని అంటున్నాడు ఆయన. నువ్వు యేసు యొద్దకు వస్తే ప్రభు అయిన యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి మనను శుద్ధి చేస్తుంది.
ప్రభువరే సురక్తం మన జీవితంలో అన్ని విధాలా మేలు చేస్తాడు దేవుడు. కనుక ఆ రక్తంలో మన జీవితంలో మేలు జరుగుతాయి, ఆ రక్తం మన జీవితంలో ఉపకారం జరుగుతుంది. కనుక యేసు రక్తమే, యేసు క్రీస్తు వారి యొక్క ఆ యొక్క ఆ నీరు ప్రేమ గుర్తు. ప్రేమించే దేవుడు యేసయ్యా, యేసు ప్రేమించే దేవుడు. ఎంత ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తాడు. ఎవరైనా అసహించుకుంటారు కదా, దేవుడు అసహించుకోడే, ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమస్వరూపి, ఆయన స్వభావం ప్రేమ. ఆయన ప్రేమించే దేవుడు, ద్వేషించే దేవుడు కాదు. కనుక యేసు ప్రక్కలో సైనికుల్లో ఒక వ్యక్తి పొడవగా మొదటిగా నీరు వచ్చింది. నీరు దేని గుర్తు అంటే ప్రేమ గుర్తు. రెండవది ఆయన ప్రక్కన పొడవగా రెండవ భాగం అక్కడ వచ్చింది రక్తం. రక్తం దేనికి గుర్తు అంటే క్షమాపణ గుర్తు. క్షమాపణకు యేసయ్య క్షమించే దేవుడు. సిలువ పైన ఆ దినమున అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అపహాస్యం చేస్తున్నా, ఏళాకోళం చేస్తున్నా, నవ్వుకుంటున్నా, నువ్వు సిలువ మీద దిగి రావయ్యా, మేము నమ్ముతాం, నువ్వు దేవుడివో కాదో అని ఆయన చాలా పరిహాసం చేసి మాట్లాడినారు. అయితే ప్రభు వాళ్ళ మీద కక్ష పట్టలేదే, ప్రభు వాళ్ళ మీద ప్రేమనే అట్లా విసిరినాడు. ఎలా, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఇరువురు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఎక్కడదా క్షమాపణ? రక్తములు, రక్తాన్ని కార్చినాడు ప్రజల కొరకు. అందుకే ఆయన నోట ఏముందంటే క్షమాపణ ఉంది, క్షమాపణ ఉంది. క్షమాపణ అది పరలోక సంబంధమైన పదం. అది ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను క్షమించే దేవుడు, దేవుడు నీ కుటుంబానికి మేలు చేసే దేవుడు. ఆయన నిన్ను క్షమించేదానికి సంశుద్ధుడైన దేవుడు ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుడు. కనుక ఆయన క్షమాపణను అనుభవించాలి. ఆయన క్షమాపణను అనుభవించినప్పుడే మన జీవితానికి దేవుడు తప్పక మేలు చేయగలడు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన లోకంలో ప్రతి మానవాళ్ళని క్షమించాడు ఆయన. అసలు క్షమాపణ అనే పదం పరలోక సంబంధమైందండి. యేసు క్రీస్తు సువార్త రావడం ద్వారానే ప్రజల్లో క్షమాపణ విరజిల్లింది. అంతకుముందు పగ, ద్వేషం, కక్షం, దేశముల మధ్య, రాష్ట్రముల మధ్య, ప్రజల మధ్య అల్లా కల్లోలంగా అశాంతిమయంగా ఉండేది. నా యేసు సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో, నా యేసు సువార్త ఎక్కడైతే వెదజల్లబడుతుందో అక్కడ క్షమాభిక్ష దేవుడిస్తున్నాడు. క్షమాభిక్ష ప్రియ దేవుని బిడ్డరా, ఆయన మనల్ని క్షమించే దేవుడు. యేసు ప్రేమ వార్త విని పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందినట్టు ఆ వ్యక్తి రక్షించబడతాడు. అందుకే పేతురే అంటాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాడు, అప్పుడు పరిశుద్ధాత్మ వరను పొందుదురు అన్నాడు. అనగా నమ్మి బాప్తిసం పొందు రక్షించబడుతున్నాడు. రక్షించబడుతున్నాడు అంటే అతడు ఒక ప్రత్యేక వ్యక్తిగా ఉంటున్నాడు, ఒక ప్రత్యేక వ్యక్తిగా అతడు ఉండగలుగుతున్నాడు. అతడు రక్తాన్ని విశ్వసిస్తున్నాడు, పాప క్షమాపణ పొందుతున్నాడు. యేసయ్య నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నేను పాపీనని గ్రహించి పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడతారు. వీరే బాప్తిసం పొందిన వీరే, ఆత్మధర ముద్రించబడిన వీరే, ఆయన యొక్క ప్రక్కలో నుండి వచ్చిన సంఘం, అదే సంఘం. ప్రియమైన వారలారా, ఆ సంఘం మీద దేవుని కనుదృష్టి ఉంది. అందుకనే బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం, అపోస్తలుల కార్యగ్రంథం 2:40, మీరు ఈ తరం వరకు వేరై రక్షణ పొందమంటాడు పేతురు గారు. అనగా సంఘంలో చేర్చబడిన వారు వేరై రక్షించబడి, వేరు సపరేటెడ్ లైఫ్, ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించాలి. ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి నడిచినప్పుడు వారి జీవితం చాలా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని బైబిల్ గ్రంథము చూపుచూ ఉంది ప్రియ దేవుని బిడ్డరా, ఆయన ప్రక్కలో నుండి వచ్చిందే సంఘము. ఆ సంఘం మీద దేవుని కనుదృష్టి ఉంది. నీవు కూడా సంఘంలో ఉన్నట్టయితే నీ మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది, నీ మీద దేవుని యొక్క దృష్టి ఆవరించి ఉంటుంది.
ఆయన నీ జీవితంలో తప్పక మేలులు చేసే దేవుడు, నీ కుటుంబానికి దేవుడు ఉపకారములు చేయునటువంటి రక్షకుడు ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుడు. అనగా నువ్వు ఒక ప్రత్యేకంగా జీవించాలా, నువ్వు ఒక ప్రత్యేక వ్యక్తిగా నువ్వు నడిచినప్పుడు నీ జీవితము దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు, మార్చగలడు. నువ్వు సంఘములో ఉండాలి, సంఘములో ఉండి సంఘములో సంఘ క్రియలలో పాలు పొందుతూ ఉండాలి. నీవు సంఘము అనగా దేవునికి చాలా ఇష్టమైనటువంటి ఆ సంఘం ఎక్కడి నుంచి ఎక్కడ ఉందంటే బండ సందులో ఉన్నది సంఘం. బండనగా క్రీస్తు, క్రీస్తు ప్రక్కలు నుండి తీయబడిందే సంఘము. సంఘంలో చేర్చబడిన వారు యేసయ్య ప్రేమను ఎరిగి, యేసయ్య ప్రేమలో నిలిచి ఉండి, యేసయ్య ప్రేమను గ్రహించి యేసు ప్రేమలో ఉన్నటువంటి వారు వాళ్ళు. అలానే క్షమాపణ పొందిన వారు, క్షమాపణ పొందిన వారు పాప క్షమాపణ బాప్తీసం తీసుకొని రక్షించబడతారు. రక్షించబడిన వారు ఎక్కడున్నారంటే యేసు క్రీస్తు సంఘములో ఉన్నారు. వీళ్ళు యేసుక్రీస్తు వారు సంఘములో సభికులుగా వీళ్ళు ఉంటున్నారు. అందుకనే ఆయన ఎందుకు అలా దేవుని దృష్టి వాళ్ళ మీద ఉందంటే బైబిల్ గ్రంథం రాయబడింది, అపోస్తలు కార్యముల గ్రంథం 20:20 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని రాయబడి ఉంది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. ఈ సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షుడిగా ఉంటాడు. బండ అయిన క్రీస్తు సందులు ఎగురుచున్నది పావురం. ఆ ఎగరబడుచున్న వాళ్ళమే మనం, విశ్వాసులం. మనం ఎప్పుడు కూడా దేవుళ్ళో కలిగి ఎగురుచు. పరమగీతముల గ్రంథములో వరుడైన యేసు తన సంఘమును అనగా నిన్ను ప్రియురాలిని ఏమని పిలుస్తూ ఉన్నాడు అని మనం చూసినట్టయితే ఇక్కడ ఆయన తన సంఘమును అందుకనే బండ సందులు నా పావురమా అని అంటున్నాడు. అక్కడ పావురానికి అనగా సంఘాన్ని దేనితో పోల్చాడంటే ఒక పావురముతో పోల్చాడు. అందుకని ఇక్కడ మనము చూస్తున్నాం ఈ పరమగీతముల గ్రంథములో వరుడైన యేసు, వధువైన షులమితి, వాళ్ళ మధ్యన సంబంధ బాంధవ్యం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ, వారిద్దరి మధ్య ఉన్నటువంటి పిలుపులు చాలా భావగర్భితమైనవి, చాలా అమూల్యమైనవి. అందుకనే ఇక్కడ ప్రియురాలని ప్రియుడైన యేసు ఏ విధంగా సంబోధిస్తున్నాడు చూస్తే, ప్రియురాలా, ప్రాణేశ్వరి, సహోదరి, నా సఖీ, సుందరి, పావురమా, నిష్కళంకురాలా అని చెబుతున్నాడు ఇక్కడ. అయితే మనం చదివిన వచనంలో పావురమా అని అంటున్నాడు. పావురం ఎలాంటిదండి? పావురము నిష్కళంకమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ప్రత్యేకంగా ఉండేది, అది సాధుజీవి, సుగుణం కలిగింది, అలాగనే నిర్మలమైనది, నిబ్బరంగా నిలిచేది, విశ్వాసం కలిగింది, స్వచ్ఛత కలిగింది, ఎవరికి కీడు చేయనిది. అదే పౌరం. సంఘము కూడా ఎవరికి కీడు చేయకూడదు, స్వచ్ఛతగా ఉండాలా, అలాగే పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, ఈ లోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా సంఘం నిబ్బరం కలిగి ఉంటుంది పావురం. చూడండి పావురాలు ఎంతో నిబ్బరంగా ఉంటాయి, చాలా నిబ్రత కలిగి ఆ పావురము నిలిచి ఉంటుంది. అందుకనే ప్రియ దేవుని బిడ్డ బైబిల్ గ్రంథం చెబుతుంది బండ సందులు ఎగురున్నా పావురమా అని మనం చూస్తున్నాం. బండ సందులు ఎగురు నా పావురమా, అది ఎవరిది అంట? ప్రియుడైన యేసుది ఆ పావురం. ఆ పావురమే సంఘం. సంఘము ఎప్పటికీ యేసుస్వామి సంఘాన్ని ఒక పావురం వలె చూడని ఇష్టపడుతున్నాడు. అంటే పావురం నిష్కళంకమైనది, పావురం హాని చేయనిది, పావురం పవిత్రమైనది, పావురం ఒక సాధుజీవి, పావురము ఓ చాలా స్వచ్ఛత కలిగినటువంటిది, పావురము నిబ్రంగా ఉండేది, పావురం ఎవరికి కీడు చేయనటువంటిది, పావురము పవిత్ర జీవి, పావురము ఒక ప్రత్యేకంగా ఉండేటటువంటిది. సంఘము కూడా ఒక ప్రత్యేకంగా ఒక పరిశుద్ధత కలిగి, ఒక నీతి కలిగి, ఒక నిజాయితీ కలిగి, సంఘము దేవుని కొరకు అర్పితమైన యాగముగా అర్పించబడి సంఘము యేసు క్రీస్తు యొక్క కనుసన్నల్లో ఎదిగేటటువంటిది సంఘం. ఆ సంఘం మీద దేవుడు తన దృష్టి ఉంచుతాడు. అందుకనే బైబిల్ గ్రంథము చెప్తూ ఉంది దేవుని బిడ్డ ఆ సంఘము దేవునికి అతి ప్రియమైనది. అందుకనే
ప్రియుడైన యేసు తన ప్రియురాలు అంటున్నాడు. బండ సందుళ్ళు ఇగురు నా పావురమా అని అంటున్నాడు. నా అనగా దగ్గరి అవినాభావ సంబంధాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నది. అది నా పావురం, అది నాది అని అంటున్నాడు అక్కడ. అందుకని బండ సందులు ఇగురు నా పావురమా అని రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డరా, ఆ పావురము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రేమించిన సంఘమే. నీవు నేను సంఘంలో చేర్చబడ్డాము. నీవు ఎలాగుండావు? పావురవ స్వభావ లక్షణం ఉందా? పావురవలే పరిశుద్ధంగా ఉంటున్నావా? పావురవలే నిందారహితంగా ఉంటున్నావా? పావురవలే సాధువుగా ఉన్నావా? పావురవలే సుగుణం కలిగి నడుస్తున్నావా? పావురవలే నువ్వు మంచిగా ఉంటున్నావా? క్రీస్తు సంఘముకు శిరస్సు అయి ఉన్నలాగునా మన ప్రభు యేసు క్రీస్తు వారి యందు మనం భయం కలిగి భక్తి కలిగి మన జీవితాన్ని చక్కదిద్దుకోవటం ఎంతైనా మేలుకరం. దేవుడు తన వాక్కు మన హృదయంలో పదిలం చేసి ఆశీర్వదించినట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసు, దయగల తండ్రి, కనికరాంచు మా యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ కార్యక్రమం ఇంతవరకు వీక్షించిన బిడ్డలను బట్టి స్తోత్రం. బండ సందులు నా పావురమా అని ప్రియుడైన యేసు ప్రియురాలు తన సంఘాన్ని సంబోధిస్తున్నాడయ్యా. టోలి మేము కూడా పావురపు స్వభావ లక్షణం కలిగి నడుచుడు కావాల్సిన శక్తి దయచేయమని, దయగల మ్యాస్తము కనికరంగల సన్నిధి కృపగల బాహు ఆవరింప చేయమని, ఇక్కడ కూడిన చేరిన ప్రతి బిడ్డలు మీ చేతులుగా అప్పగిస్తాం. రోగులు ముట్టి బాగు చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, చీకటి శక్తులు ప్రభావమును గద్దించండి. అదే రీతిగా నాయన నీ బిడ్డల మీద మీ దయను వ్యక్తపరచండి. వెడ్డింగ్ డే, మ్యారేజ్ డే, అలాగని తండ్రి నాయన బోత్ర జరిపిస్తున్న బిడ్డలు మీరు బ్లెస్ చేయమని, అదేవిధంగా మీ సన్నిధి ఉంచమని, కృపతో బలపరిచి కనికరంగల బాహు కృపగల హస్తం కనికరంగల సన్నిధి తోడే ఉంచి మేలుతోని బ్లెస్ చేయమని, ప్రభువును రక్షకును విమోచకుడని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు తండ్రి దేవుడు ప్రేమ ప్రభువును రక్షకుడే సిద్ధి కృప నిత్యుడికి పరిశుద్ధాత్మదేవుని తెచ్చినది మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.